హాయ్ వన్ నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ ఈరోజు మనం ఆదిశంకరాచార్యులు జన్మించిన కాలడి ఆదిశంకరాచార్య జన్మస్థానం సందర్శిద్దాం అంతేకాదు ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రం చేసిన ఇంటిని కూడా సందర్శిద్దాం ఈ వీడియోలో ఆదిశంకరాచార్య జన్మస్థానం ఎక్కడ ఉంది కనకధారా స్తోత్రం చేసిన ఇల్లు ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి ఆదిశంకరాచార్య జన్మస్థానం చరిత్ర ఏంటి కనకదార ఇంటి యొక్క చరిత్ర ఏంటి ఈ ట్రిప్ కావాల్సిన కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి నేను కేరళలోని ఎర్నాకులంలో ఉన్నాను ఇది ఎర్నాకులం బస్ స్టాండ్ ఎర్నాకులం కొచ్చి రెండు ఒకటే గుర్తుంచుకోండి కేరళ బస్సెస్ ఇలా ఉంటాయి నేను ఎర్నాకులం నుంచి త్రిశూర్ వెళ్లే బస్ ఎక్కాను ఆదిశంకరాచార్యుల జన్మస్థానం కాలడిలో ఉంది ఆదిశంకరాచార్యులు కనకధార కనకధారా స్తోత్రం చేసిన ఇల్లు కాలడీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కొడే అనే ప్రదేశంలో ఉంది మీరు కేవలం ఆదిశంకరాచార్యుల జన్మస్థానం మాత్రమే సందర్శిద్దాం అనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లొచ్చు అది ఎలా అనేది తర్వాత చెప్తాను జన్మస్థానంతో పాటు కనకధార ఇల్లు కూడా సందర్శించాలనుకుంటే క్యాబ్ మాట్లాడుకోవటం మంచిది ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆది శంకరాచార్యులు జన్మించిన కాలడి ఎలా చేరుకోవాలో చూద్దాం కాలడి కేరళలోని ప్రధాన నగరమైన కొచ్చికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలువాకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది కొచ్చి ఎయిర్పోర్ట్ కి పది కిలోమీటర్ల దూరంలో ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ లో వచ్చే వాళ్ళు అలువ రైల్వే స్టేషన్ లో దిగొచ్చు లేదంటే ఎర్నాకులం రైల్వే స్టేషన్ లో దిగొచ్చు ఎర్నాకులం ముందు స్టేషనే అలువ రైల్వే స్టేషన్ అలువ రైల్వే స్టేషన్ తర్వాత ఎర్నాకులం రైల్వే స్టేషన్ వస్తుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎర్నాకులం చేరుకునే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి అలువలో హోటల్స్ దొరుకుతాయి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా వెళ్ళి తీసుకోవచ్చు అల్వా నుంచి కాలడి కేవలం పదిహేను ఉంటుంది ఆటోలో వెళ్ళొచ్చు లేదంటే ఎర్నాకులం పెద్ద సిటీ ఎర్నాకులంలో స్టే చేయాలనుకుంటే ఎర్నాకులంలో స్టే చేయండి ఎర్నాకులం నుంచి కాలడి ముప్పై ఐదు ఉంటుంది అదే విధంగా కొచ్చిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఫ్లైట్ లో వచ్చే వాళ్ళు కొచ్చి ఎయిర్పోర్ట్ చేరుకోండి కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కాలడి పది ఉంటుంది ఎయిర్పోర్ట్ సమీపంలోనే చాలా హోటల్స్ లభిస్తాయి ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోండి ఇప్పుడు మనం ఆది శంకరాచార్యుల జన్మస్థానం మరియు కనకధార ఇల్లు ఎలా సందర్శించాలో చూద్దాం నేను ఎర్నాకులంలో స్టే చేసి కాలడి వెళ్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎర్నాకులం కొచ్చిన్ మూడు ఒకటే గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు కొచ్చి నుంచి కాలడికి డైరెక్ట్ బస్సెస్ లేవు ఉన్నా ఎప్పుడో ఒకటి ఉంటుంది బస్సులో వెళ్లే వాళ్ళు కొచ్చి నుంచి అంగమలి అనే ప్రదేశంలో దిగి అక్కడ నుంచి మరో బస్సులో లేదా ఆటోలో కాలడి చేరుకోవచ్చు అంగమలి నుంచి కాలడి ఎనిమిది ఉంటుంది కొచ్చి నుంచి త్రిశూర్ కోలికోడ్ వెళ్లే బస్సెస్ అంగమలి వైపు వెళ్తాయి మరో ఆప్షన్ ఏంటంటే కొచ్చి నుంచి పెరంబు వరకు బస్సులో వెళ్లి అక్కడ నుంచి మరో బస్సులో లేదా ఆటోలో కాలడి చేరుకోవచ్చు పెరంబు నుంచి కాలడి ఎనిమిది నుంచి తొమ్మిది ఉంటుంది ఒక గంట పైన జర్నీ చేశాక అంగమలి చేరుకున్నాను ఇదే అంగమలి అనే ప్రదేశం ఇక్కడ నేను ఆటో తీసుకున్నాను వాళ్ళు రెండు వందల ఇరవై రూపాయలు అడిగారు అంగమలి నుంచి శంకరాచార్య స్థూపం ఏడు కిలోమీటర్లుంటుంది స్థూపం నుంచి ఆదిశంకరాచార్య జన్మస్థానం రెండు కిలోమీటర్లుంటుంది ఆదిశంకరాచార్య స్థూపం వరకు బస్సెస్ లభిస్తాయి కానీ ఆదిశంకరాచార్య జన్మస్థానం ఊరి లోపలికి ఉంటుంది బస్సెస్ వెళ్ళవు ఆటో లేదా క్యాబ్ లో వెళ్లాల్సిందే అక్కడ మనకి రిటర్న్ రావడానికి వెహికల్స్ దొరకటం కష్టం మనం ఆటో అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవాలి అది గుర్తుంచుకోండి నేను ఆది శంకరాచార్య జన్మస్థానం మరియు కనకదారా ఇల్లు సందర్శించి తిరిగి స్టాప్ లో డ్రాప్ చేయడానికి ఆటో మాట్లాడుకున్నాను పదకొండు వందలు అడిగారు డిస్టెన్స్ ఇంచుమించుగా డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఆదిశంకరాచార్య జన్మస్థానం మరియు కనకధార ఇల్లు రెండు సందర్శించాలనుకుంటే క్యాబ్ మాట్లాడుకోండి లేదు కేవలం మీరు జన్మస్థానం మాత్రమే సందర్శించాలనుకుంటే ఇప్పుడు నేను వెళ్లిన విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లి అంగమలి నుంచి అప్ అండ్ డౌన్ ఆటో మాట్లాడుకుంటే ఐదు వందలు చార్జ్ చేస్తారు పున్నార్ కొడేలో ఉన్న కనకధార ఇల్లు లోకల్ పీపుల్ కూడా ఎక్కువగా తెలియదు నేను చాలా ఇబ్బందులు పడి ఆటోలో వెళ్ళాను ఆటో వాళ్ళు అంత దూరం వెళ్లరు నాకు లక్కీగా ఎలాగోలా కుదిరింది ఆటోలో ముందుగా ఆదిశంకరాచార్య స్థూపం చేరుకున్నాను ఇదే ఆది శంకరాచార్య స్థూపం దీన్ని ఆది శంకరాచార్య కీర్తి స్తంభం లేదా విజయ స్తంభం అని కూడా పిలుస్తారు ఆది శంకరాచార్యుల జ్ఞాపకార్థం ఆయన జీవిత చరిత్రను చిత్రాలతో తెలుపుతూ ఈ స్థూపాన్ని పంతొమ్మిది వందల ఎనిమిదిలో కంచి కామకోటి పీఠం వారు నిర్మించారు దీని ఎత్తు నూట యాభై రెండు అడుగులు లోపల మనం ఆది శంకరాచార్యుల జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూడవచ్చు కాకపోతే వాటిని మీకు చూపించలేను లోపల కెమెరా అలవు లేదు ఇప్పుడు మనం ఆది శంకరాచార్యుల జన్మస్థానం సందర్శిద్దాం ఈ స్తూపానికి కొంచెం దూరంలోనే శ్రీ ఆది శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ శాన్స్క్రిట్ ఉంది ఇక్కడ నుంచి మనం ఒక రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆది శంకరాచార్య జన్మస్థానం చేరుకుంటాం ఇదే ఆది శంకరాచార్య జన్మస్థానం అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే శంకరాచార్యుల ఆలయం చేరుకుంటాం ఈ ప్రదేశాన్ని సందర్శించే ముందు ఆదిశంకరాచార్యుల జననం గురించి షార్ట్ గా తెలుసుకుందాం ఆ మహాశివుడే ఆది శంకరుల రూపంలో భూమిపై జన్మించాడని చెబుతారు ఎనిమిదవ శతాబ్దంలో నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ శివగురువులు ఇక్కడ నివసించేవారు సంతానం లేని ఈ దంపతులు త్రిశూర్కి వచ్చి వడక్కునాదనికి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి కొడుకు కోసం ప్రార్థించారు శివుడు వారి భక్తికి కరిగిపోయి వారి ముందు ప్రత్యక్షమై మీ భక్తికి నేను చాలా సంతోషించాను మరియు మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది అయితే మీకు మంది ముద్దు పిల్లలు కావాలా లేదా కొద్ది కాలం మాత్రమే జీవించే చాలా తెలివైన కొడుకు కావాలా అని శివుడు అడిగారు తమకు ఏది మంచిదో మీకే తెలుసు కాబట్టి ఈ నిర్ణయం తమది కాదని దంపతులు బదులిచ్చారు సమాధానానికి సంతోషించిన మహాశివుడు తన దక్షిణామూర్తి అంశతో శివగురువు ఆర్యాంబలకు జన్మించాడు శ్రీ శంకరులు వైశాఖ శుద్ధపంచమి తిదినాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు శని గురుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు ఆదిశంకరాచార్యులు జన్మించడం వల్లే ఈ ప్రదేశానికి కాలడి అనే పేరు వచ్చింది కాలడి అంటే కాలు మోపినా లేదా కాలు పెట్టినా అని అర్థం ఆది శంకరాచార్యులు కాలు మోపిన ప్రదేశం అని అర్థం శంకరుల చిన్నతనంలోనే తండ్రి గారు శివైక్యం చెందారు ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది శంకరులు ఏక సంతాగ్రహి బాల్యంలోనే వేద విద్యలు సంస్కృతం అభ్యసించారు ఇదే ఆదిశంకరాచార్యుల జన్మస్థానం లోపల కెమెరా లేదు లోపల శారదాదేవి ఆలయం ఆదిశంకరాచార్యుల ఆలయం మరియు ఆదిశంకరుల తల్లి ఆర్యమాంబ గారి సమాధి ఉంది ఇది ఆలయం యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇక్కడ ప్రవహిస్తున్నది పెరియార్ నది అప్పట్లో దీన్ని పూర్ణానదిగా పిలిచేవారు పూర్ణా నది ఈ ఇంటికి దూరంగా ఉండేదట ఒక రోజు శంకరుల తల్లిగారు పూర్ణానది నుంచి నీళ్లు తీసుకుని వస్తుండగా స్పృహ తప్పి పడిపోతుంది అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని తమ ఇంటి వద్దకే తెప్పించారు మనం ఆది శంకరాచార్యులను బయటికి వచ్చాక ఈ ఎడమ వైపు రెండు ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి శ్రీకృష్ణ ఆలయం క్రొకడైల్ ఘాట్ అదే ఆది శంకరాచార్యులు సన్యాసం పుచ్చుకున్న ప్రదేశం రండి వెళ్దాం ఆదిశంకరాచార్యులకు కృష్ణుడు కలలో కనిపించారు అప్పుడు శంకరులు పూర్ణానదిని తన ఇంటి వద్ద ప్రవహించేలా చేసినప్పుడు పూర్ణానది ఒడ్డున ఉన్న శ్రీకృష్ణుని ఆలయం కూలిపోయింది దీంతో శంకరులు ఆ గుడిలోని శ్రీకృష్ణుని విగ్రహాన్ని తీసుకువచ్చి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారట అప్పటి నుంచి ఈ ఆలయం ఉంది ఆలయం లోపల కెమెరా అలవ్ లేదు ఆలయం లోపలికి సాంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే వెళ్ళాలి ఇక్కడి నుంచి ముందుకు వెళితే ఆది శంకరాచార్యులు సన్యాసం తీసుకున్న ప్రదేశం ఉంటుంది ఇదే ఆ ప్రదేశం దీన్ని క్రొకడైల్ ఘాట్ అని పిలుస్తారు సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు శంకరు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి పట్టుకుంటుంది అప్పుడు శంకరులు సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని ఆ విధంగా మరణించే సమయంలో అయినా తాను సన్యాసిగా ఉంటానని తల్లిని కోరారు దానికి ఆమె అంగీకరించింది దీనిని అతుర సన్యాసం అంటారు సన్యాసిగా మారే మంత్రాలు జపించడంతో ఆశ్చర్యంగా ఆ ముసలి శంకరులను వదిలేస్తుంది ఇంతటితో మన ఆదిశంకరాచార్యుల జన్మస్థానం సందర్శన సంపూర్ణమైంది ఇప్పుడు మనం కనకధారా ఇంటిని సందర్శిద్దాం రండి ఆదిశంకరాచార్యుల జన్మస్థానం నుంచి పున్నార్కొడే కనకదారా ఇల్లు ఇరవై ఐదు ఉంటుంది పున్నార్ కొడే అంటే చాలా మందికి తెలియదు పల్లికార పలం తొట్టెం అంటే తెలుస్తుంది ఆ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఆటోలో ఒక గంట జర్నీ చేశాక కనకదార మహాలక్ష్మి టెంపుల్ చేరుకున్నాను ఇదే కనకదార మహాలక్ష్మి ఆలయం ఈ ఆలయానికి వెనుక ఒక మూడు వందల మీటర్ల దూరంలో కనకదార ఇల్లు ఉంటుంది ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రం పఠించినప్పుడు లక్ష్మీదేవి ఈ ప్రదేశంలో ప్రకటితమై కనకధార కురిపించిందట ప్రస్తుతమున్న ఈ ఆలయాన్ని రెండు వేల పదకొండులో నిర్మాణం మొదలుపెట్టి రెండు వేల పదమూడులో పూర్తి చేశారు ఈ ఆలయం ఉదయం ఐదు నుంచి పది గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది తరువాత సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు ఓపెన్ చేస్తారు ఈ టైమింగ్స్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఆలయం నుంచి బయటికి వచ్చి కుడివైపు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ కుడివైపు వెళ్తే రోడ్డు చివర్లో కనకదార ఇల్లు ఉంటుంది మనం ఇలా వచ్చినప్పుడు ఎదురుగా ఈ ఇల్లు కనిపిస్తుంది దీని పక్కనే ఉన్న చిన్న గేటు ఉండి దారి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక వంద మీటర్లు లోపలికి వెళితే ఆ ప్రదేశం చేరుకుంటాం ఇది కొంచెం పాడుబడిన ప్రదేశంలా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు బాల బ్రహ్మచారిగా ఉండగా శంకరులు ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్లి భిక్ష అడగ్గా భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసమని ఉంచుకున్న ఉసిరిక్కాయను దానంగా వేసింది దానికి చలించిన శంకరులు అసూవుగా కనకధారా స్తోత్రంతో లక్ష్మీదేవిని ప్రార్థించారు కనకధారా స్తోత్రంలో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలను వర్షింపచేసింది ఆ ప్రదేశం ఇదే ఇప్పటికీ వాళ్ళ వారసులు ఇక్కడ నివసిస్తున్నారు అప్పట్లో ఇక్కడ ఒక పూరి గుడిసె ఉండేది ఆ తర్వాత వాళ్ళు ధనవంతులుగా మారారు ఇప్పుడు చూస్తున్న ఈ బంగ్లా మొత్తం ఆ తర్వాత కాలంలో కట్టింది ఇక్కడ వీడియోస్ ఫోటోస్ తీయకూడదు ఆ కనకధార కురిసిన ప్లేస్ ఇది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ నివసిస్తుంది వచ్చే భక్తుల కోసం ఇంటి ముందు ఇలా ఏర్పాటు చేశారు ఇక్కడ అరవటం పెద్దగా మాట్లాడటం చేయకండి ఇంతటితో మన యాత్ర సంపూర్ణమైంది ఆటో అతను నన్ను పెరుంబూర్ లో డ్రాప్ చేశాడు పెరుంబూర్ లో బస్ ఎక్కి కొచ్చి చేరుకున్నాను బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు